2019 ఆగస్ట్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓ 2019 ఆగస్ట్ నెల కన్యా రాశి ఫలితాలు. 9 గ్రహాలు ఉన్నాయి మనకి. ఆ 9 గ్రహాలు కూడా ఎప్పుడూ ఓ చోట ఉండవు, తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేటువంటి గ్రహ సంచారం మనం పుట్టినప్పుడు మనం కన్యారాశిలో మనకి చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ గ్రహాలు ఈ దీని మీద ఎలా పనిచేస్తాయి, ఆ సంచార ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకునేటువంటి యొక్క కార్యక్రమం రాశి ఫలితాల కార్యక్రమం. ముందుగానే గ్రహించుకొని వాటికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు నవగ్రహాల్లోకి మొట్టమొదటి పెద్ద గ్రహం గురుగ్రహం కాబట్టి గురుగారు ఏ విధంగా కన్యారాశి మీద ప్రభావం ఉంటుంది, గురు సంచారము అని తెలుసుకుందాం. గురువు మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే గురుగారు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. కన్యా తుల వృశ్చిక అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం, ఎందుకంటే గురువుగారు సంచరించేది వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజగురులు ఇద్దరు కూడా మంచి మిత్రులు వాళ్ళు కాబట్టి మిత్ర యొక్క క్షేత్రంలో గురువుగారు సంచరిస్తూ ఉన్నాడు కనుక కార్యసిద్ధి జరుగుతుంది. మూడింటి సంచారం కార్యసిద్ధి, తర్వాత ధనలాభం ఉంటుంది, తర్వాత ఖర్చు కూడా దానికి తగినట్టుగానే కాస్త ఎక్కువగానే ఉంటుంది, తర్వాత ఇది మూడు అనేటువంటిది సోదర స్థానం కాబట్టి వారి యొక్క సహాయ సహకారములతో కూడా పనులన్నీ కూడా నెరవేరుతాయి అని మనం ఈ గురు యొక్క సంచారం మూలంగా తెలుసుకోవచ్చు. అలాగే శని యొక్క సంచార ప్రభావం ఎలా ఉంటుంది కన్యారాశి వారి మీద. జనరల్గా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే కన్యారాశి వారికి అర్ధ అష్టమ శని, శని ఇప్పుడు ధనుర్రాశిలో ఉన్నాడు, కన్యా తుల వృశ్చికం ధనుస్సు అంటే నాలుగింట ఉన్నాడు, అర్ధ అష్టమ 8లో సగం 4, నాలుగింట సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా అనారోగ్యంగా ఉంటుందని ఇంకేవో చాలామంది చెప్తూ ఉంటాడు. అయితే మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు శని యొక్క సంచారం కన్యారాశి మీద ఎలా ఉంది. అర్ధాష్టమంలో సంచారం జరుగుతుంది కానీ గురుబలం, ఇందాక మనం చెప్పుకున్నాం గురుబలం బాగా ఉండటం వలన అర్ధాష్టమ శని దోషం కన్యారాశి వారికి వర్తించదు. అధిక శ్రమకి గురి చేస్తాడు, అయితే జీవన వృత్తి స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో మనం కొద్దిగా సంయమనం పాటించాలి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా కాస్త కోపతాపాలతోటి దుర్స్థానంతో మాట్లాడేటువంటి యొక్క స్థితి ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా మనం సంయమనం చేసుకోండి. ఈ కన్యారాశి వాళ్ళు మాట తీరుని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అన్నిట్లా కూడా విజయం లభిస్తుంది, మాట తీరుని జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలి, తూచి మాట్లాడుతూ ఉండాలి. ఇతరుల యొక్క వ్యవహారాల్లో మనం అసలు కలిగించుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇక రాహు సంచారం ఏ విధంగా ఉంది. రాహువు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కన్యారాశికి మిథున రాశి 10వ రాశి అవుతుంది, అంటే రాజ్యస్థానం. ఎలా సంచరిస్తున్నాడు అక్కడ, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు శని. కనుక జీవితంలో మంచి మార్పులకి నాంది పలుకుతుంది ఈ యొక్క సంచారం, రాహు యొక్క సంచారం. అది ఈ నెలలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితంలో ఒక మంచి మార్పులకి నాంది పలుకుతుంది. అంటే కొన్ని చర్యలు మన జీవితాన్ని సఫలీకృతం చేసేటువంటి దానికి పునాది ఈ యొక్క నెలలో ఆగస్ట్ నెలలో రాహు యొక్క సంచారం మూలంగా ఈ రాశి వారికి కలగబోతుంది. అన్ని రంగంలోనూ అడ్డంకులు తొలగి జయం కలుగుతుంది, శుభకార్యాలోచనలు జరుగుతాయి, రానున్న కాలంలో గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. రాహువు అనుగ్రహం ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం ఈ రాశి వారికి అది ఉంటుంది. అలాగే కేతు, కేతు యొక్క శుభ సంచారం నాలుగింట సువర్ణమూర్తిగా ఉన్నాడు, చాలా గొప్ప సంచారం. అంటే రాహుకేతువుల యొక్క సంచారం గురు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది ఈ రాశి వారికి. కేతువు
అందరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వీరికి. ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. దైవారాధన, సత్సంగం, తర్వాతనేమో తీర్థయాత్రలు, ఇలాంటివి తప్పకుండా కలుగుతాయి ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో, ఆగస్టు నెలలో. ఇక గ్రహం రవి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం గురుగ్రహం చెప్పుకున్నాం, శని చెప్పుకున్నాం, రాహువు చెప్పుకున్నాం, కేతుగ్రహం గురించి చెప్పుకున్నాం. రవి సంచారం ఏ విధంగా ఉన్నది? ఆ సంచార ఫలితం ఈ యొక్క కన్యారాశి మీద ఏ విధంగా ఉన్నది అని తెలుసుకుందాం. రవి సంచారం కర్కాటక సింహరాశుల్లో జరుగుతుంది. కర్కాటక రాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క రాశికి, కన్యారాశికి లాభరాశి అవుతుంది. కాబట్టి లాభరాశిలోనూ ఏ రాశిలోనూ సంచరిస్తూ ఉంటారు రవి ఈ నెలలో. లాభరాశిలో చాలా బాగా ఉంటుంది లాభం. ప్రతి గ్రహం కూడా లాభస్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక రవి కూడా మొట్టమొదటి 15 రోజులు, ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది వీరికి. 15 తర్వాత నుంచి కించిత్ అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ శుభ వ్యయానికి కూడా చేస్తారు అని చెప్పుకోవచ్చు మనం. ఈ 15వ తారీఖు తర్వాత నుంచి రవిగ్రహం మనకి అనుకూలంగా లేడు కాబట్టి అదే సూర్యభగవాను ఆరాధన చేసుకోండి. ఆ సూర్యుడికి ఆదిత్యహోదయం చదువుకోవచ్చు, లేకపోతే సూర్య అష్టోత్తరం చదువుకోవచ్చు. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఆ సూర్యుడిని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఎలాగైనా సరే సూర్యుడి యొక్క ఆరాధన మాత్రం చేసుకుంటే 15వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా చాలా బాగా ఉంటుంది. కుజగ్రహ సంచారం. కుజ సంచారం ఇప్పుడు కర్కాటకం సింహంలోనూ ఉంది, అంటే లాభంలోనూ వ్యయంలోనూ ఉంది కుజుడి యొక్క సంచారం కూడా. కాబట్టి లాభంలో ఉన్నది కాబట్టి మొట్టమొదటి 15 రోజులు కూడా చాలా బాగా ఉంటుంది కుజుడి యొక్క సంచారం ఈ రాశి వారికి. తర్వాత 15 కొద్దిగా అనుకూలత తక్కువ అవుతుంది. అందుకోసం ఆ కుజుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి, కుజ స్తోత్రం చదువుకోండి. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రగ్రహ సంచారం కర్కాటకం సింహంలో, అంటే 11, 12 రాశుల్లో జరుగుతుంది. 11 రాశి కర్కాటకానికి 11వ స్థానంలో సంచరిస్తూ ఉంటే, లాభంలో సంచరిస్తూ ఉంటే ఈ యొక్క కన్యారాశి వారికి చాలా బాగా ఉంటుంది. కన్యారాశి వారికి బాగుంటుంది. అలాగే సింహంలోకి వస్తాడు తర్వాత 15 తర్వాత నుంచి శుక్రుడికి శుక్రుడు వ్యయ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. నిందా నుంచి వ్యయ రాశిలో సంచరిస్తే అంత మనకు అనుకూలత కాదన్నాం. కానీ శుక్రుడికి మాత్రం వ్యయంలో కనుక సంచరించినా కూడా శుభవాన్నిస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. కన్యారాశికి అధిపతి ఎవరు? బుధుడు. అలాగే శుక్ర సంచారం బాగా ఉంది, అంటే బుధ శుక్రులు ఇద్దరూ పరమమిత్రులు, చాలా బాగా ఉంది. అలాగే బుధుడి యొక్క సంచారం కర్కాటక రాశిలోనూ ఉంది, లాభంలో ఉన్నది. కాబట్టి బుధ శుక్రుల యొక్క సంచారం చాలా బాగా ఉంది కన్యారాశి వారికి. ఏళ్ళనాడు అర్ధాష్టమ శని దోషం వర్తించదు. ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి చాలా బాగా ఉంది, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంది. తర్వాత కళాకారులకి గురుబలం చాలా బాగా ఉందని ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి, తర్వాత శుక్రబలం కూడా చాలా బాగా ఉంది కాబట్టి వారి ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. శుక్రబలం చాలా బాగా ఉంది. స్త్రీలకు శుక్రబలం బాగా ఉంది కాబట్టి, గురుబలం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉన్నదా అన్నట్టుగా ఉంటుంది. వ్యవసాయదారులకి ఫలసాయం పంట బాగా వస్తుంది. ఆగస్టు నెల ప్రథమార్థంలో అన్నింటా జయం కలుగుతుంది. ఆదాయానికి లోటు లేదు. 15 తర్వాత కొంత అననుకూలత జరుగుతుంది. మంచిగా మాట్లాడినా విరోధాలుగా తలచేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం మాట తీరు మార్చుకోవాలి. అనారోగ్యం కలిగినప్పటికీ కూడా అదిగో ఆ రవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్టయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆహార విహారాదుల్లో మనం కొద్దిగా జాగ్రత్త వహించాలి. దైవానుగ్రహం పొందితే అన్నింటా కూడా విజయం చేకూరుతుంది, ఆరోగ్యం కుదరబడుతుంది. గురు శని స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారికి కూడా స్తోత్రం చేసి కుంకుమ పూజ చేసుకోండి. ఇంకా మాసాధిపతులు. మాసాధిపతుల్లో ఈ ఉత్తరా నక్షత్రం, కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి. దానికి బుధుడు అధిపతి. బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఏంటంటే ఈ యొక్క వీళ్ళు మాసాధిపతులు, నక్షత్రాధిపతులు మాత్రం కాదు,
అది చూసుకోండి. ఉత్తర నక్షత్రానికి బుధ ఫలం ఎలా ఉంటుందంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహమందు శుభకార్యములు జరుగుట, యత్న కార్య సిద్ధి, ఇవన్నీ కూడా ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదాలకి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సమకూరుతాయి. తర్వాత హస్తానక్షత్రం. హస్తానక్షత్రానికి రాహు మాసాధిపతి. హస్తానక్షత్రానికి అధిపతి మాత్రం కాదు, మాసాధిపతి మాత్రమే రాహు. ఈ మాసానికి రాహు కొద్దిగా కాస్త అనారోగ్యం, కాళ్ళ నొప్పులు, ఏదో మెడకాయ నొప్పులు, తర్వాత ఎక్కడ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రాహు కోసం అని చెప్పినని మీరు ఆ దుర్గా స్తోత్రాలు చదువుకోండి, మంచిది. అట్లాగే చిత్త నక్షత్రం వారికి గురువు అధిపతిగా ఉంటాడు, మాసాధిపతి గురువు. గురువు యొక్క ఫలితాలు ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభములు, ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారాలు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖ జీవనం, ఇవన్నీ కూడా ఉంటాయి గురువుగారు. ఇప్పుడు వీరి రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు సంఖ్యలు ఆది బుధ గురు శనివారములు కలిసి వస్తాయి. తర్వాత ఈ కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాయో ఆ శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలగాలని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.